ఓకే, సినిమాలో మీరు ముగ్గురు ఫ్రెండ్స్ రూమ్మేట్స్ రెండు మూడు సంవత్సరాల నుంచో మూడు నాలుగు సంవత్సరాల నుంచో కలిసి ఉంటున్నారు. ఒకరికొకరికి హెల్ప్ చేసుకుంటారు, ఒకరికొకరికి దోసులు వేసి పెట్టుకుంటారు, ఒకళ్ళు వేసిన దోసులు ఇంకొకళ్ళు తినేస్తా ఉంటారు. బట్ అంత ఫ్రెండ్షిప్ ఉంది మీలో. సో బాండ్ అయ్యారా ఫ్రెండ్? డెఫినెట్ రియల్ లైఫ్, డెఫినెట్గా రియల్ లైఫ్లో కూడా ఒక ఫ్రెండ్షిప్. సో ఫ్రెండ్ అంటే అవతలోడు మంచితనమే కాదు, అవతలోడి తాలూకు ఎదవతనమో, అవతలోడి తాలూకు బ్యాడ్ క్వాలిటీసో కూడా తెలిసి అట్లా యాక్సెప్ట్ చేసినప్పుడు ఫ్రెండ్షిప్ ఫామ్ అవుతుంది. అంతే కదా, సత్యతాలకు బ్యాడ్ క్వాలిటీ చెప్తా కర్రోడ్ కావాలి అబద్ధం చెప్పారంటే కొడతా, అనిపిస్తే కొడతా. మీరు చెప్పారో లేదో నాకు అనవసరం, అబద్ధం చెప్పారని తెలిస్తే కొడతా. సో సత్యతాలకు ఒక బ్యాడ్ క్వాలిటీ చెప్పి, సరే ముందు ఒక గుడ్ క్వాలిటీ చెప్పి. అంటే అంటే ఆయన ఆయన డెఫినెట్ మాకనే చాలా సీనియర్ కదా బాబా, ఆల్రెడీ ఒక 40 సినిమాలు కాదు 40 సినిమాలు వరకు చేస్తుంటారు కదా. అవును, వనిష్ట్ 40 అంటే చాలా కదా. సో అంటే ఆ ఫీలింగ్ లేకుండా చాలా ఈజీగా బాండ్ అవ్వగలిగాం బాబా. ప్రతి స్టెప్లో అంటే రిహర్సల్స్కి వచ్చి కూడా మాతో పాటు రిహర్స్ చేసి అది చేశారు. అంటే ఈజీగా బాండ్ అయ్యి ఆయనతో, సో అది ఆబ్వియస్గా అది ఆన్ స్క్రీన్ కూడా ఇంకా అది ఈజీగా అయింది. సో అదొకటి ప్లస్ గుడ్ క్వాలిటీ. జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకో, నీకు ఏదన్నా ఒక విషయం చెప్పాను అనుకో, బ్యాడ్ వైపు నీ దృష్టి మళ్ళీ నాకు డైలాగ్ ఉంది, నువ్వు మంచి చెప్పినా పెద్ద ఏమి ఇంట్రెస్టింగ్ గా ఉండదు, చెడు ఏంటి చెప్తే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చెడు ఏంటో చెప్పాలి, చెప్పు మరి చెడు ఏముంది. ఇంటర్వ్యూ వరకు తర్వాత మర్చిపోతాం అన్ని టైం కి చెప్తారు. ఆల్మోస్ట్ ఆల్ టైంకి వచ్చేస్తారు బాబా, టైమింగ్తో కవర్ చేస్తున్నారు. టైమింగ్తో అగస్త్య గురించి, అగస్త్య గురించి పాజిటివ్ ఫస్ట్ పాజిటివ్ చెప్పలేదు. మీ ఇష్టం ఏం చేసినా పర్లేదు, నేను తీసుకుంటే అలాగే మాకు ఇంట్రెస్ట్ లాగా చెడే. గుడ్ క్వాలిటీ అనేది నీ నువ్వు కవర్అప్ కోసం నువ్వు ఇచ్చుకునేది. అదే ఒక టాపిక్ కొంచెం జిడ్డు బాబా, ఒక టాపిక్ అంటే ఒక టాపిక్ పట్టుకున్నాడంటే కొంచెం జిడ్డు అంటున్నా. కొంచెం దాని మీద సాగదీస్తా ఉంటాడు, ఏదో పడుకోవడానికి ఇలా ట్రై, ఏదో పడుకోవడానికి ట్రై చేస్తా, అసలే కొంచెం గ్యాప్ దొరికింది ఇలా పడుకోవడానికి ట్రై చేస్తుంటే అది సాగదీస్తాను అనుకుంటాను. అది ఇట్లా మంచి క్వాలిటీ అంటే అంటే తను ఏదైనా సరే తన గ్రౌండ్ రియాలిటీ బాగా చూసాడు, తన నుంచి బేసిక్గా అది నేర్చుకున్నా గుడ్ క్వాలిటీ అని. ఎందుకంటే కూడా సో సెన్స్ చేశాను నేను అది గ్రౌండ్ రియాలిటీ అంటే అంటే అదే తెలుగులో నేను ఆ ఫ్యామిలీ నుంచి వచ్చాను, నా బ్యాక్గ్రౌండ్ ఇది, అది ఎక్కడ షో చేయడు, జస్ట్ నార్మల్ చాలా నార్మల్ క్యాండిడేట్ లాగా ఉంటాడు. అంటే నాకు ముందు నుంచి రంగస్థలం అప్పటి నుంచి తెలుసు, సో అప్పుడు కూడా అలాగే ఉండేవాడు అండి. ఇప్పుడు అంతే, ఇప్పటికీ నువ్వు అలాగే ఉండాలని కోరుకుంటున్నా. అది బ్యాడ్ క్వాలిటీ, బ్యాడ్ ఏం లేదు సార్, నేను గ్రహించలేదు బ్యాడ్. అయితే ఫ్రెండ్ మంచి చెడు తెలిసినప్పుడే ఫ్రెండ్ అవుతాడు. నువ్వు ఓన్లీ మంచి అంటున్నావు అనుకో, అప్పుడు నువ్వు క్లోజ్ కాదు తనకి. బ్యాడ్ అంటే నాకు ఎప్పుడు బ్యాడ్ అన్నది ఎక్స్పోజ్ అవ్వలేదు, బట్ ఏదైనా చెప్పాలంటే నువ్వు ఇంకా యాక్టింగ్ ఇంప్రూవ్ చేసుకో. ఓకే, యాక్టింగ్ ఇంకా నువ్వంటే ఒకటి ఏంటంటే మరి బహుశా మరి నువ్వు ప్రాక్టీస్ చేసేవాళ్ళు తెలియదు, కానీ ఇంకా ప్రాక్టీస్ మీద అయితే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి సార్. అంటే డిఫరెంట్ అంటే ఎనీథింగ్ స్పెసిఫిక్గా మీకు అనిపించింది దాంట్లో ఏదైనా ఎమోషన్, అంటే ఎక్కడ ఎక్కడ యాక్టింగ్లో ఏ భాగం, ఏ భాగంలో ఎమోషన్లోనా, డైలాగ్ డెలివరీలోనా? అంటే నువ్వు ప్రాక్టీస్ చేసి కొద్దీ షార్ప్ అవుతూ ఉంటుంది, అంటే అన్ని విభాగాల్లో యాక్టింగ్ కమ్స్ అంటే అన్నీ వస్తాయి దాంట్లో, ఒక పార్ట్ అనే కాదు. ఫస్ట్ టైమర్కి ఇది చాలా ఎక్కువ, బట్ నువ్వు ఇంకా షార్ప్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేను ఇచ్చి నేనైతే అది నువ్వు ప్రాక్టీస్ చేయంట. ఓకే, అక్కడ గుడ్ క్వాలిటీ అంటే, గుడ్ క్వాలిటీ అంటే తను సినిమాని బాగా ప్రేమించే వ్యక్తుల్లో మనోడు ఒకడు. నేను స్టార్టింగ్ స్టేజ్లో అంటే అందరం సినిమాని బాగా ప్రేమిస్తాం, సో వెరీ ప్యాషనేటెడ్, డెడికేటెడ్ అంటే దానికి ఇది చేయాలి ఇది అంటే ఓకే ఏదైనా సరే చేయడానికి రెడీ మనోడు. బ్యాడ్ అంటే ఆల్రెడీ సినిమా చెప్పాడు కదా, నాది అదే చెప్తాం అనుకున్నాను సరే. నస అంటే ఒక టాపిక్ తీసుకుంటే కొంచెం దాని గురించి చాలా మాట్లాడుతుంది వ్యక్తి వింటున్నాడా లేదా చెప్పాలి, ఎక్స్ప్రెస్ చేసేయాలి. ఓకే, నువ్వు చెప్పు సత్య గురించి.
సత్య గురించి గుడ్ క్వాలిటీ నా వయసు వచ్చేసరికి అంటే లైక్ షో ఆఫ్ చేయలేదు సార్. అంటే నేను 40 సినిమాలు చేశాను రా, అలాంటి షో ఆఫ్ అంటే అలా అలాంటి షో ఆఫ్ ఏం చేయకుండా మాతో పాటు ఫ్రెండ్లీగా కలిసి అంటే అరే అంటే భయపడాల్సిన అవసరం లేదు, ఇన్ని సినిమాలు చేశాడు అరే నేను తోపు అనే ఫీల్ నా మాకైతే ఎప్పుడు తెప్పించలేదు. సో హ్యాపీగా వర్క్ చేశాం, దట్స్ అ వెరీ గుడ్ క్వాలిటీ. బ్యాడ్ క్వాలిటీ నేను ఒకసారి బయట అడిగాను సార్, ఒక కాలేజ్కి సంబంధించింది ఏదో చెట్లు నాటుతున్నారంటే ఇట్స్ అ గుడ్ అంటే అది చెట్లు నాటేది కాబట్టి నేను అడిగాను, వేరే వేరే అయితే నేను అడిగేవాడిని కాదు. సో ఇట్స్ ట్రీ ప్లాంట్ చేయడం అనేది ఇట్స్ గుడ్ థింగ్. అడిగాను బయట కొంచెం లేట్గా, ఎంత అన్నా ఒక వారమా 4-5 రోజులు, రెండు వారాల తర్వాత పంపాడు. బట్ పంపాడు సార్, బట్ లేట్ అయింది కానీ పంపాడు. ఓకే సింహ, ఫస్ట్ కిరవాణి గారు సన్న సినిమాలు వస్తాయి లే, ఎవరో ఒకరు ప్రొడ్యూసర్స్ వస్తారు, అట్లాంటిది ఏం లేదు సార్. అంటే ఫస్ట్ మూవీ ఏదో ఎరగొట్టేసి తోపు హీరోలా చేయాలి అలాంటిది ఏం ఫీల్ పెట్టుకోకుండా గ్రౌండ్ టు ఎర్త్ స్క్రిప్ట్ తీసుకున్నారు. అంటే నాకు తెలిసి ఇంత డేర్ స్టెప్ అయితే ఎవరు చేయరు ఫస్ట్ మూవీకి. ఇంత బేసిక్ అన్ని ఇంపార్టెంట్ ఉన్న హీరోగా చేయాలనుకున్నా కూడా నా క్యారెక్టర్ ఇంపార్టెంట్ ఉండాలనుకుంటారు ఎవరైనా సరే, బట్ సింహాకి అది లేదు. అందరు క్యారెక్టర్స్ ఇంపార్టెన్స్ ఉన్నా కూడా గ్రౌండ్ లెవెల్ యాక్చువల్గా అది గుడ్డే సార్. బ్యాడ్గా కూడా ఏమనుకోవచ్చు అంటే సింహా ఫోన్ పట్టుకుని ఉంటాడు, ఫోన్ పట్టుకుని ఉండి ఏం తింటారు ఏం తింటారు వద్దు బ్రో అని, కానీ మళ్ళీ గంట తర్వాత ఏం తింటారు ఏం తింటారు ఏం వద్దు బ్రో అని, వద్దు బ్రో ఇప్పుడే తిన్నాను నెక్స్ట్ ఇంకో మళ్ళీ 2-3 అవర్స్ తర్వాత స్నాక్ టైం ఏం తింటారు. అది బ్యాడ్ కాదు బట్ ఎక్కువ సార్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.